హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నవంబర్ 2 మీ పుట్టినరోజా? ఈరోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజుని ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే పుట్టినరోజు అనేది మనందరి జీవితంలో ఒక గొప్ప తీపి గుర్తు. మనమంతా పుట్టినరోజును ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాం. అలాగే మన అమ్మా నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ భూప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది. దానిని పొందటం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకిష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో మనం కూడా పాల్గొంటాం, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా, ఈ రోజు మీతో పాటు ఇంకెవ్వరు పుట్టారు అనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏంటంటే, మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు. షారూక్ ఖాన్, బాలీవుడ్ బాద్షా, కింగ్ ఆఫ్ బాలీవుడ్, కింగ్ ఖాన్ లాంటి పేర్లతో అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన హీరోనే షారూక్ ఖాన్. 30 ఏళ్ల క్రితం టెలివిజన్ లో చిన్న చిన్న వేషాలు వేసే ఆ కుర్రాడిని చూసినప్పుడు అతగాడు వెండితెరపై సింహాసనం వేసుకుని కూర్చుంటాడని, ప్రజాభిమానాన్ని కిరీటంలా ధరిస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. ఆ కుర్రాడే షారూక్. న్యూఢిల్లీలో 1965 నవంబర్ 2 పుట్టిన షారూక్ చదువులోనూ ఆటల్లోనూ చురుగ్గా ఉండేవాడు. హాకీ, ఫుట్బాల్ ఆడుతూ క్రీడాకారుడు అవ్వాలనుకున్నాడు. కానీ భుజానికి దెబ్బ తగలటంతో ఆటలు విరమించాడు. యువకుడిగా నాటకాలు వేస్తూ బాలీవుడ్ హీరోలను అనుకరించి అందరినీ ఆకట్టుకునేవాడు. నటన మీద అభిలాషతో యాక్టింగ్ స్కూల్లో చేరాడు. దిల్ ధరియా, ఫౌజీ, సర్కస్, ఈడియట్ లాంటి టీవీ సీరియల్స్ లో నటించేటప్పుడు తనదైన నటనా శైలితో ఆకట్టుకున్నాడు. వెండితెర ఆశలతో ముంబై చేరాక దీవానాతో మొదలుపెట్టి డర్, బాజీగర్, అంజాం, దిల్వాలే దుల్హనియా లే జాయింగే, దిల్తో పాగల్ హే, కుచ్ కుచ్ హోతా హే, మొహబతే, కభీ ఖుషీ కభీ గమ్, దేవదాస్, ఇలా ఒక్కో సినిమాతో మురిపిస్తూ కింగ్ అనిపించుకున్నాడు. తన కెరీర్లో మొత్తం 80 సినిమాల్లో నటించిన షారూక్ 14 ఫిలింఫేర్ అవార్డ్స్ గెలుచుకోవటం విశేషం. ఫిలింఫేర్, జీ సినీ, స్క్రీన్స్ అవార్డ్ కార్యక్రమాలకు హోస్ట్గా, కోన్ బనేగా కరోడ్పతి, చైతన్య టెలివిజన్ షోలకు యాంకర్గా షారూక్ వ్యవహరించారు. ఇండియా నయ్యి సోచ్ వంటి టాక్ షోలకు ప్రయోక్తగా నిలిచారు. 2005 షారూక్ ఖాన్ కు భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదు ప్రదానం చేసింది. ఫ్రెంచ్ ప్రభుత్వం డాక్టరేట్ ని, అత్యున్నత సివిలియన్ అవార్డ్ ని ఇచ్చి గౌరవించింది. నివేదా థామస్ 8 ఏళ్లకే నటన ప్రారంభించింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ యువనటి పురస్కారం అందుకుంది. మలయాళం, తమిళ, తెలుగు, ఇంగ్లీష్, ఫ్రెంచ్ ఏ భాష అయినా మాట్లాడగలుగుతుంది. యువతతో నిన్ను కోరి ఎగసేనా ఊపిరి అని పాడించుకుంది ఆమె నివేదా థామస్. అందం కాదు, అభినయం ప్రధానం అనే ఈ నటి పుట్టినరోజు నేడు. 2002 మలయాళం చిత్రం ఉత్తరతో బాలనటిగా తెరంగేట్రం చేసింది. వెరుదే ఒరు భార్య అనే మలయాళం చిత్రంలో నటుడు జయరాం కుమార్తె పాత్రలో ఒదిగిపోయింది నివేద. ఆ సినిమాలో నటనకు ప్రశంసలతో పాటు కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ యువనటి అవార్డు అందుకుంది. పాపనాశం అనే తమిళ చిత్రంలో ప్రముఖ నటుడు కమల్ హాసన్ కు కూతురిగా నటించింది. ఇలా మలయాళ తమిళ చిత్రాల్లో నటిస్తూ 2016 నాని కథానాయకుడిగా వచ్చిన జెంటిల్మెన్ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది నివేద. క్యాథరిన్ పాత్రతో తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత మళ్లీ నానితో నిన్ను కోరి, ఎన్టీఆర్తో జైలవకుస, కళ్యాణ్ రామ్తో 118, శ్రీ విష్ణుతో బ్రోచేవారెవరురా, సుధీర్ బాబుతో వి సినిమాల్లో నటించింది. అమ్మ హేమా మాలినిలా వివిధ భాషల్లో సత్తాచాటి ఉండకపోవచ్చు, చిత్రసీమలోని అగ్రతారాలందరి సరసన ఆడి పాడకపోవచ్చు, చేసింది పట్టుమని 25 చిత్రాలే కావచ్చు, ఆ 25 చిత్రాలతోనే ఎందరో సినీ ప్రియుల అభిమానాన్ని సంపాదించుకుంది ఈషా డియోల్. తొలి చిత్రంతోనే ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూగా ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకుని తల్లికి తగ్గ తనయురాలు అనిపించుకుంది. 1982 నవంబర్ 2
ప్రముఖ నటులు ధర్మేంద్ర హేమమాలిని దంపతులకు జన్మించిన ఈషా చిన్నతనం నుంచే తల్లి స్ఫూర్తితో సినిమా రంగంపై మక్కువ పెంచుకుంది. ముంబైలోని మితిభాయి కళాశాలలో ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేసిన ఈషా తొలిసారి 2002లో కొయ్యి మేరా దిల్సే పూచే చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది. తరువాత ఈషా ఎల్ఓసి కార్గిల్, యువ, ధూమ్, ఇన్సాస్, కాల్, మే ఐసా హై హూ, దస్, నో ఎంట్రీ, కాష్, షాదీ నెంబర్ 1 వంటి హిట్ సినిమాల్లో నటించింది. తన కెరీర్ లో మొత్తం 28 సినిమాల్లో నటించిన ఈషా కొయ్యి మేరా దిల్సే పూచే సినిమాకు బాలీవుడ్ మూవీ అవార్డ్స్, ఫిలింఫేర్ అవార్డ్స్ నుంచి బెస్ట్ ఫీమేల్ డెబ్యూ పురస్కారాలన్నీ అందుకుంది. కొయ్యి మేరా దిల్సే పూచే, నా తుమ్ జానో నా హమ్, క్యా దిల్ నే కహా సినిమాలకు ఫీమేల్ మోస్ట్ ప్రామిసింగ్ న్యూ కమర్ గా స్టార్ స్క్రీన్ అవార్డులని అందుకుంది. స్టీఫెన్ లాంకాస్టర్. హాలీవుడ్ లో క్లాసిక్ సినిమాల కాలంలో ఉత్తమ నటులుగా పేరొందిన వారిలో బర్టన్ స్టీఫెన్ లాంకాస్టర్ ఒకడు. న్యూయార్క్ లో 1913 నవంబర్ 2న పుట్టిన బర్టన్ ఎల్మార్ గ్యాంట్రీ సినిమాకు ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ అవార్డులు అందుకోవడంతో పాటు ది బర్డ్ మ్యాన్ ఆఫ్ అల్కాట్రాజ్, అట్లాంటిక్ సిటీ సినిమాలకు బాఫ్తా పురస్కారాలు పొందాడు. నిర్మాతగా ట్రెపీజ్, స్వీట్ స్మెల్ ఆఫ్ సక్సెస్, రన్ సైలెంట్, రన్ డీప్, సపరేట్ టేబుల్స్ లాంటి సినిమాలు అందించాడు. 1964లో వచ్చిన 7 డేస్ ఇన్ మే చిత్రంలో క్రిక్ డగ్లస్, ఫెడ్రిక్ మార్చ్ లాంటి హేమాహేమీలతో కలిసి నటించారు. డావిడ్ లారెన్స్ క్విమ్మర్ చదువుకునే రోజుల్లోనే రంగేసుకుని రంగస్థలం మీద అదరగొట్టాడు కిర్రాడు. అభిరుచికి తగినట్టుగానే అభినయాన్ని అభ్యసించాడు. పెద్దయ్యాక బుల్లి తెరపై జెండా ఎగరేసి ఆపై వెండి తెరపై ముద్ర వేశాడు. అతడే డేవిడ్ లారెన్స్ క్విమ్మర్. న్యూయార్క్ లో 1966 నవంబర్ 2న పుట్టిన ఇతడు 10 ఏళ్ల వయసులోనే స్కూల్లో డ్రామాలు వేయటం ద్వారా ప్రశంసలు అందుకున్నాడు. నాటకం, టీవీ, సినిమా రంగాల్లో అవార్డులు అందుకున్నాడు. ది పాల్ బేరర్, కిస్సింగ్ ఎ ఫూల్, 6 డేస్ 7 నైట్స్, యాక్ట్ ప్యూపిల్, పికింగ్ అప్ ది పీసెస్, బిగ్ నథింగ్, నథింగ్ బట్ ది ట్రూత్ లాంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. దర్శకుడిగాను మెప్పించాడు. జ్యోతిలక్ష్మి ఈ పేరు చెబితే కుర్రకారు మతులు పోయేవి. ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరో సినిమాలో కూడా ఆమె స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే. కవ్వించే, కైపెక్కించే శృంగార గీతాలతో ఒక వెలుగు వెలిగింది. 1970లలో తెలుగు సినిమాల్లో ఈ పేరు ఒక సంచలనం. ఆవిడే జ్యోతిలక్ష్మి. జ్యోతిలక్ష్మి తమిళ అయ్యంగార్ల కుటుంబంలో 1948లో జన్మించింది. ఆమె తండ్రి పేరు టీకే రామరాజన్, తల్లి పేరు శాంతవి. 8 మంది తోబుట్టువుల్లో జ్యోతిలక్ష్మి అందరికంటే పెద్దదైతే జయమాలిని అందరికంటే చిన్నది. తెలుగులో జ్యోతిలక్ష్మి తొలి చిత్రం 1967లో విడుదలైన పెద్దకయ్య. 1973లో శోభన్ బాబు హీరోగా వచ్చిన ఇదాలోకం సినిమాలో గుడి ఎనక నాసామి గుర్రమెక్కి కూకున్నాడు అనే పాటతో ఆంధ్రదేశపు ప్రేక్షకులని ఉర్రూతలూగించింది. ఐటమ్ సాంగ్స్ తో ఇండస్ట్రీలో ఓ నయా ట్రెండ్ కు తెరలేపింది జ్యోతిలక్ష్మి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 300 సినిమాలకు పైగా నటించిన జ్యోతిలక్ష్మి 1000కి పైగా పాటల్లో డాన్స్ చేసింది. దాదాపు 30 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్థాయికి వెళ్తారని మా నమ్మకం. మీకు మరోమారు బర్త్డే విషెస్ చెబుతున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం. సుచూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని బర్త్డే విశేషాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ చేయడంతో పాటు లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.